నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కాసేపట్లో సభ ప్రారంభం. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం. నెరవేరుతున్న చంద్రబాబు శపథం. సీఎం గానే సభకు వస్తారంటూ 2021లో సవాల్. 2.5 ఏళ్ల తర్వాత నేడు గ్రాండ్ ఎంట్రీ. నేడు తొలిసారి అసెంబ్లీకి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో సభలోకి ఎంట్రీ. ఆనందంలో జనసేన నేతలు, అభిమానులు. చంద్రబాబు నివాసానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక మాఫియాలపై చర్యలకు వినతి. పార్టీ ఆఫీస్కు స్థలం కేటాయించాలంటూ విజ్ఞప్తి. ఓటమిపై వైసీపీ చీఫ్ జగన్ సమీక్ష. ప్రజల పక్షాన పోరాడాలని నేతలకు సూచన. బాధితుల పరామర్శకు యాత్ర చేసే ఆలోచన. ఈ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ. రుణమాఫీ, రైతు భరోసా, గైడ్ లైన్స్ పై చర్చ. అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. హైదరాబాద్ వేదికగా నేడు గనుల వేలం. శ్రావణపల్లి మైన్ కోసం సింగరేణి ప్రయత్నాలు. వేలం అవసరం లేదన్న డిమాండ్స్. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలిచే దిశగా ప్రణాళిక. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న కిషన్ రెడ్డి కార్యకర్తలకు సల్యూట్ చేసిన కేంద్ర మంత్రి. గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తాం. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. అమ్మవారి దయతో 8 సీట్లు గెలిచామన్న బండి సంజయ్. జూలై 7 నుంచి బోనాలు. నెల రోజుల ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు. సీఎంను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు. చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య. అల్వాల్ నివాసంలో ఉరివేసుకున్న రూపాదేవి. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు. బినామీ పేర్లతో మైనింగ్ చేస్తున్నట్టుగా గుర్తింపు. కొండను తవ్వి ఎలుకను పట్టారన్న గూడెం. జగన్ ఆస్తుల కేసుపై కోర్టులో విచారణ. డిశ్చార్జ్ పిటిషన్లపై నేటి నుంచి వాదనలు. సిబిఐ ఈడీ కేసుల వివరాలపై న్యాయమూర్తి ఆరా. విడుదల రజనీపై రైతుల ఫిర్యాదు. భూ అక్రమాల్లో 10 కోట్లు కొట్టేశారని ఆరోపణ. చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేకు వినతి. జగ్గయ్యపేటలో డయేరియా కలకలం. ఒకరి మృతి, 100 మందికి అస్వస్థత. బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్. శ్రీనగర్ సమ్మేళనంలో పాల్గొన్న మోదీ. కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని హామీ. నేడు యోగా డే వేడుకల్లో పాల్గొంటున్న పీఎం. లికర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్. సంబరాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు. ట్రయల్ కోర్టు నిర్ణయంపై నేడు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ. యూజీసీ నెట్ లీక్ పై సిబిఐ దర్యాప్తు. కేంద్రం ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్. మళ్లీ పరీక్ష నిర్వహించనున్న విద్యాశాఖ. నీట్ లీక్ ఆరోపణలపై నిరసనల వెల్లువ. రాహుల్ని కలిసిన పలువురు విద్యార్థులు. పరీక్ష అక్రమాలపై నేడు టీ కాంగ్రెస్ భారీ ర్యాలీ. కర్ణాటకలో ఉంటే కన్నడ నేర్చుకోవాల్సిందే. వేరే భాష మాట్లాడమంటూ ప్రతిజ్ఞ చేయాలన్న సీఎం. సంస్కృతిని పరిరక్షించాలని పిలుపు. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలోని 15 జిల్లాలకు వర్ష సూచన. యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. సూపర్ 8లో టీమిండియా గ్రాండ్ విక్టరీ. ఆఫ్ఘనిస్తాన్ పై 47 రన్స్ తేడాతో విజయం. 3 వికెట్లు పడగొట్టిన బూమ్రా, అర్షదీప్.